ఛానల్ ఈ రోజు వీడియోలో మూడు కట్టల బుట్ట మీకు మెజర్మెంట్స్ మొత్తం అనే చెప్తానండి మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలాన్ పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఈ బుట్టకు మొత్తం ఎలా మెజర్మెంట్స్ తీసుకుని మొత్తం అనే మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి బుట్ట మాకు మార్కెట్ బుట్ట అండి ఇది ఒక 1 వీక్ సర్కిల్ అయితే పడతాయి సో ఇది వచ్చేసి మనకు బుట్ట మెజర్మెంట్స్ అనేవి కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకు బుట్ట మొత్తం పొడవు వచ్చేసి ఒక్కొక్క వైర్ పొడవు వచ్చేసి 2.5 మీటర్లు అండి అర్థమైందా మీకు ఒకసారి చూపిస్తాను టేప్ తోటి 2.5 మీటర్లు తీసుకున్నాను టేప్ తోటి ఒక్కొక్క వైర్ వచ్చేసి 2.5 మీటర్లు తీసుకున్నాను మొత్తం ఎన్ని వైర్లు తీసుకోవాలంటే మొత్తం 36 వైర్లనే తీసుకున్నాను ఈ ముట్టకు మొత్తం 36 వైర్లు ఇట్లా ఇక్కడ ఇక్కడ మొత్తం సుట్టూరు వచ్చేసి 36 వైర్లనే తీసుకున్నాను అర్థమవుతుంది కదా బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నిలువొచ్చేటి వచ్చేసి మనకు ఈ నిలువొచ్చే వైర్లు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ వచ్చినాయంటే ఆల్రెడీ ఇట్లా వచ్చేస్తాయి సో ఈ వైర్లు వచ్చేసి మనకు మొత్తం 36 వైర్లు అర్థమైందా 36 వైర్లు అలాగే నేను కాంబినేషన్ వచ్చేసి 3 కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి yellow కలర్ green కలర్ pink కలర్ ఇలా రెండు కలర్ మూడు కలర్లనే తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి మనకు చూడండి 44 నాట్లు వచ్చేలాగా 44 వర్సలు వచ్చేలాగా ఒక్కొక్క కలర్ వచ్చేసి 44 నాట్లు వచ్చేలాగా ఈ విధంగా నేను ఒక్కొక్క కలర్ ను 4 వర్సలు వచ్చేలాగా నేను అల్లేశాను ఇలా మనకు మొత్తం వచ్చేసి ఇంతవేన హైట్ అనేది వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకు 2.5 మీటర్లు తీసుకున్నాను చెప్పాను కదా ఈ వైర్లు వచ్చేసి 2.5 మీటర్లు అలాగే ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇవి వచ్చేసి మనం కట్ చేసుకునే వైర్లు ఇక్కడ వచ్చేసిన వైర్లు వచ్చేసి మనకు రన్నింగ్ వైర్ తో అల్లుకునే వైర్లు అంటే రన్నింగ్ వైర్ తో మనం ఒక్కొక్క వైర్ అల్లుకుంటూ కట్ చేసుకుని వస్తాం కదా అవి వచ్చేసి మనకు 13 వరుసలు అనేది తీసుకున్నాను అంటే ఈ వైర్లు 36 వరుసల వైర్లు తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి 13 వరుసలు అనేవి తీసుకున్నాను అడుగు వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ 13 వరుసలు అనేది తీసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లు అడగండి ఫ్రెండ్స్ ఇంకొకసారి మీకోసం తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఈ అడుగు వచ్చేసి మొత్తం మనకు 13 వరుసలు అనేవి ఉన్నాయి మీకు ఇంతకు ముందు వీడియోస్లలో చెప్పాను చూడండి వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి మన ఛానల్లో ప్లే లిస్ట్ లో వైరింగ్ తెలుగని ఉంటుంది ఆ వీడియోస్లలో అన్ని బుట్టలకు సంబంధించిన అన్ని వీడియోలు అనేవి ఉన్నాయండి అలాగే నేను టైలరింగ్ చేస్తానండి మీలో టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇలా అడుగు అనేది ఇక్కడ 13 వరుసలు ఇవి వచ్చేసి 36 వరుసలు అనేవి తీసుకున్నాను కలర్ కాంబినేషన్ వచ్చేసి 3 కలర్ అనేది తీసుకున్నాను 3 కలర్ వచ్చేసి yellow కలర్ లైట్ పింక్ అంటే బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్ అలాగే గ్రీన్ కలర్ ఈ 3 కాంబినేషన్ అనేది తీసుకున్నాను అలాగే బుట్టకు వచ్చేసి హ్యాండిల్ వచ్చేసి మనకు మూడు మొత్తం ఈ బుట్ట మొత్తం వచ్చేసి మనకు మూడు కట్టలతోటి బుట్ట మొత్తం సరిపోతుందండి హ్యాండ్స్ మూడు కట్టలలోనే వస్తాయి అలాగే బుట్ట మొత్తము మూడు కట్టలలోనే వస్తాయి తర్వాత నేను హ్యాండిల్ వచ్చేసి డబుల్ హ్యాండిల్ అనే వేశాను ఈ బుట్టకు వచ్చేసి మనకు డబుల్ హ్యాండిల్ అనే వేశాను చాలా బాగుంటాయి అండి బుట్టలకు డబుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఒకవేళ మీరు ఇది వీడియో కూడా చేశాను చూడకపోతే కనుక మా ఛానల్లో ఉన్నాయి చూడండి ఇట్లా డబుల్ హ్యాండ్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను చేశాను చూడండి చూడండి మనకు బుట్ట మొత్తం ఫైనల్ గా ఇలా వచ్చేస్తుంది మనకు బుట్ట చూడండి లోపల అడుగులో మొత్తము ఇలా చూపిస్తున్నా చూడండి అంత వెడల్పు అనేది వస్తుంది చాలా వెడల్పు అనేది ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా 13 అడుగు వచ్చేసి 13 తీసుకున్నప్పటికీ ఆల్రెడీ ఎంత పెద్ద అడుగు వస్తుందో మీకే అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా బుట్ట మొత్తం అనేది రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ కూడా మాకు బుట్టకు తగ్గట్టుగా హ్యాండిల్ అనేది పెట్టుకోవాలండి మనకు చిన్న బుట్టకి అయితే కొంచెం పెద్దగా పెట్టుకున్నా ఏమి కాదు పెద్ద బుట్టలకు మాత్రం కొంచెం ఇంతవేన ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం బుట్ట ఇలా పట్టుకున్నప్పుడు ఇది కింద యాలబడకుండా అంటే మన కింద భూమిని తాగకుండా ఉంటుంది అందుకని నేను పెద్ద బుట్టలకు కొంచెం హ్యాండ్స్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నా ఏమి కావు సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి డబుల్ హ్యాండ్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి నేను వీడియో చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ మనకు ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ ఫినిషింగ్ అంటే మనకు లోపలికి దూర్చేటప్పుడు ఈ వైర్లను లోపలికి దూర్చేటప్పుడు ఒక వరుస అనేది ఎక్కువ వస్తుంది అనేసి అడుగుతున్నారు కదా అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది అది కూడా మనకు ఎక్కువ రాకుండా ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ వీడియో ఈ బుట్టకు చూడండి ఎక్కడైనా సరే మనకు ఒక వరుస అనేది హైట్గా ఉన్నట్టు కానీ ఎక్కడే కానీ కనిపించలేదు చూడండి మీరు బాగా
ఇక్కడ చూడండి మామూలు అయితే ఇక్కడ దాకా స్టాప్ అయిపోయింది కానీ మనకు ఎక్కడే గాని తెలియకుండా అంత రౌండ్ అనేది ఒకేలాగే వచ్చేసింది బుట్టకు మొత్తము చూడండి ఇలా ఒకేలాగే వచ్చేసింది ఇక్కడ ఏంటంటే నేను ఇది అయిపోయిన వరుస కానీ మనకి ఈ వరుసలోకి కలిసేటట్టుగా ఏ విధంగా నేను లోపలికి దూర్చేశాను అలాగే పైన మొత్తం ఏ విధంగా ఒకే లెవెల్లో వచ్చేలాగా చూశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ अलागे खचिता बुटक पिन्स इला पिन्स वाल मन को इकड पिन्स वाल मन को इकड पे ओके ओन मन को डिजन कोसम उतमेंटा इवीं अड़मात्र इला पिन्स वाल मन बुट कूड़ी इला बुट कब्द इनपचिंदा विन कला शब्दे मन की पिन्स वाल मन को बुट अने कूचो ओन पिन्स मन को आपत अंत यह वैर मूल के मन को चड़पोक अंत तुंदर पीस पीस इक कई बुटल को अला इकड़ा खराब का त्वर खराब का पिन्स अने चाल रोज मटक मन को बुट अने चाल रोज मटक वस्तु अलागे चूँ इच्छे मन बुट मोतम इला वे नेक्स्ट वीडियो बुट्टल वीडियो चेयटं वल्ल लाभं उंटुंदा लेदा अनेसि कामेंट्लु अडिगारु नेनु अदि मीकु नेक्स्ट वीडियो अप्लोड चेस्तानु फ्रेंड्स इप्पटिकि लेंथ एक्कुव अयिपोयिंदि कदा मीकु नेक्स्ट वीडियो चेप्तानु ओकेना फ्रेंड्स ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लैक् चेयंडि शेर चेयंडि मरिन्नि वीडियोस कोसम मन चानल् सब्स्क्रैब् चेसुकोंडि नेक्स्ट वीडियो बुट्टलकु बिजनेस एला जरुगुतुंदि अनेसि कूडा मीकु चेप्तानु ఒక సిస్టర్ అడిగింది నేను ఇంటి దగ్గర ఖాళీ ఉన్నాను బిజినెస్ చేయాలి అనేసి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంకా అలాగే మీరు నా టైలరింగ్ వీడియోస్ ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అప్పుడప్పుడు బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్